हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मंजूस होम वीडियोस। ఈ రోజు మనం ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో స్వామివారికి సమర్పించిన నైవేద్యాల గురించి తెలుసుకుందాం। పూరి జగన్నాథ్ టెంపుల్లోనే మనకు ఆనంద్ బజార్ అని ఉంటది, అక్క లోపల మనకు అమ్ముతారు ప్రసాదాలన్నీ, దేవునికి ఏటిన నైవేద్యాలు ఏటిన ప్రసాదాలన్నీ అమ్ముతారు। ఇవి మేము అక్క నుండి తెచ్చుకున్నాము। ఇవి ఈ బుట్ట 100 ఇట్లా ఇవన్నీ అక్క నుండి తెచ్చుకున్నాము, దేవునికి ఏటిన నైవేద్యాలు అన్నీ। देव की समर्पित राइस स्वीट्स मोत्तम स्वीट्स अभी आनंद बजार चाला वैरायटी फुड्स अम्मतारु, अन्नी रकाला वैरायटीलु देव की चाला रकाला वैरायटीलु समर्पिस्तारु। असल आनंद बजार इट साइड चूसा मोत्तम फुडे उंटुंदी, असल मन को रेंडु कल्लु सरिपोवनुकोंडी चूडा की। ఇవన్నీ దేవుని దగ్గర నుండి మేము తెచ్చుకున్న ప్రసాదం, దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం, కృష్ణునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం జగన్నాథ టెంపుల్లో। ఈ ప్రసాదాలను స్పెషల్ గా టెంపుల్లో ఉన్న గంగా జమున అనే వెల్స్ నుండి వచ్చే వాటర్ తో మాత్రమే చేస్తారు। స్వామివారి అభిషేకాన్ని కూడా ఈ వాటర్ తో మాత్రమే చేస్తారు, వేరే వాటర్ యూస్ చేయరు। ఇక్కడ బయట మనం ప్రసాదం తీసుకోవద్దు, బాగుండదు కూడా అంట। ఇది మాత్రం దేవునికి సమర్పించిన స్వచ్ఛమైన ప్రసాదం ఇది। ఈ ప్రసాదాన్ని భోగి అని భోగి అని పిలుస్తారంట అక్కడ టెంపుల్ లోపల। ఓన్లీ మనకు అక్కడ అమ్ముతున్నారు అందరూ, దట్లా పెట్టుకొని ఈ ప్రసాదాన్ని అమ్ముతున్నారు ఆనంద్ బజార్ లోపల అమ్ముతున్నారు మొత్తం ప్రసాదాలన్నీ కుండలల్లో, చాలా పెద్ద కుండలల్లో అన్నము పప్పు అక్కడ మళ్ళీ మనకి అది టమాటా అట్లాంటివి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ వేయరంట, మనకు తెలియదు ఆనియన్ టమాటా వెల్లుల్లి క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంట, పొటాటో కూడా ఇంగ్లీష్ వెజిటేబుల్ అంట, అవన్నీ మనము యాడ్ చేయరంట అందరూ కట్టెల పొయ్యి మీద చేస్తారు। మళ్ళీ ఓన్లీ తెలుగు వాళ్ళ వెజిటేబుల్సే ఇస్తారంట, అవి తెలుగు వాళ్ళ వెజిటేబుల్స్ అంటే ఏంటి మనకు స్వీట్ పొటాటో అవి ఇంకా వంకాయ ఇండియన్ వెజిటేబుల్స్ తోటే వంటలు చేస్తారు అక్కడ సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు। ఇవి అన్నంను అక్కడ ఎండబెడుతున్నారు కూడా, ఎండబెట్టిన రైస్ను మళ్ళీ వాళ్ళు అమ్ముతున్నారు, అవి దాన్ని నిర్మాలి అంటారట। ఆ రైస్ను మనము అన్నప్రాసనప్పుడు కానీ పిల్లలకు లేదంటే మనము ఒక పొద్దులు ఉన్నప్పుడు కానీ చివరి దశలో ఉన్నప్పుడు చనిపోతున్నప్పుడు తులసి నీళ్ళతో పాటు ఆ ఎండిన రైస్ను కూడా దేవుని దగ్గర సమర్పించిన ఎండిన రైస్ను ఎండబెడుతున్నారు మొత్తం అక్కడ ఒక ప్లేస్లో మొత్తం ఎండబెడుతున్నారు, ఎండిన రైస్ను కూడా మనకు అమ్ముతున్నారు, దాన్ని తులసి దళంలో వేసి కూడా వాళ్ళకి తాగిపిస్తారంట మోక్షం రావడానికి, అట్లా తీసుకొని వెళ్ళి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఆ ప్రసాదాన్ని వాడుకుంటున్నారు। ఇంకా చాలా ఉన్నాయి అక్కడ మీకు చెప్పాలంటే, అక్కడ వంటలు చేయడానికి వాడే వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దది।